కోరలు పీకేందుకు మార్కెట్లోకి విస్తృతంగా టీకాలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా అమెరికాకు చెందిన మోడర్నా టీకా దిగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అతి త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనాని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొత్త వేరియంట్లు విజృంభిస్తుండటంతో టీకా పంపిణీని మరింత విస్తృతం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా దేశీయ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకో డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. గుజరాత్ కేంద్రంగా ఉన్న జైడస్ క్యాడిలా సంస్థ కరోనాను ఎదుర్కొనేందుకు డిఎన్ఏ సాంకేతికతతో జైకో డి టీకాను తయారు చేసింది. ఇది మూడు డోసుల టీకా. ఇటీవలే 28,000 మందిపై మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి. మూడో దశలో 12 నుంచి 18 ఏళ్ల వయసున్న 1,000 మందిపై కూడా ఈ టీకాను ప్రయోగించారు. ఈ ప్రయోగాల ఫలితాలతో డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. 12 ఏళ్లు అంతకంటే పైబడిన వారికి ఈ టీకా అందించేలా వినియోగ అనుమతులు ఇవ్వాలని కోరింది. అత్యవసర అనుమతులు లభించిన తర్వాత 12 కోట్ల టీకా డోసుల్ని ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. జైకో డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోని తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. అంతేగాక దేశంలో అందుబాటులోకి వచ్చే 5వ టీకా కానుంది. 12 నుంచి 18 ఏళ్ల వారికి అందుబాటులోకి వచ్చే తొలి టీకా కూడా ఇదే కానుంది. ఇప్పటికే స్వదేశీ టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్తో పాటు రష్యాకు చెందిన స్ముత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, ఇటీవలే మోడర్నా టీకాకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దేశీయ ఫార్మా సంస్థ సిప్లా మోడర్నా టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది. For more updates, please subscribe 99TV Telugu.